హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హేమార్ట్ బాగున్నారండి అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే రాయలసీమలో వీటిని నిప్పట్లు అని అంటారు పిల్లలకు చాలా ఇష్టము ఒక పది పదహైదు రోజులు అట్లనే స్టాక్ ఉండిపోతాయి అస్సలు నూనె వాసన రాకుండా ఉంటాయి బియ్యపిండితోనే చేస్తాము వీటిని రకరకాలుగా చేస్తారనమాట వీటిని నిప్పట్లు అని మేమంటాము పప్పు చెక్కలు అని ఇంకొంచెం ప్లేస్లో అంటారు రకరకాలుగా అంటూ ఉంటారు కానీ బేసిక్గా మా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కువగా చేసు తీసుకునే స్టైల్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే నా బియ్యం పిండి బియ్యం పిండి మనం ఒక నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాం బియ్యం పిండి మనం ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో ఒక నాలుగు గ్లాసులు తీసేసుకోండి ఓకేనా నాలుగు గ్లాసుల బియ్యపిండికి ఒక గ్లాసు చెనక్కాయ తినాల పొడి ఈ చెనక్కాయతనాలని దోరగా వేయించుకొని కచ్చాపచ్చగా పొడి చేసుకోవాలి ఇట్లా పొడి చేసుకున్న దాన్ని మనం బియ్య పిండిలో వేసుకొని ఆ తర్వాత ఒక పదహైదు మిరపకాయలు ఒకటిన్నర టీ స్పూన్ వచ్చేసి ఉప్పు ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు రెండు మూడు రెమ్మల కరివేపాకు మొత్తం అంతా ఇలా మిక్సీకి బరకగా పట్టేసుకొని బియ్యపిండిలో కలిపేసుకుందాం బియ్యపిండిలో ఇలా కలుపుకున్న తర్వాత మనం పప్పులు ఇవి పుట్నాలు అని కూడా అంటారండి పప్పులు పప్పులు ఒక పావు గ్లాసు ఇలా బరక బరగ్గ్గా మిక్సీ కాడించుకొని ఈ బరక బరగ్గా ఏం దబ్బా అనుకుంటున్నారా ఏం లే కచ్చా పచ్చాగా అండి ఇలా మనము మధ్యలోకి ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి మన ఈ గిన్నెలో ఇప్పుడు వేడివేడి నూనె రెండు గెరెలు పప్పు గెరెలు ఉంటుంది కదా మనం వేసుకునేది దాంతో ఒక రెండు గింటలు వేడివేడి నూనె వేసుకోవాలన్నమాట వేసుకొని వెంటనే చేతితో కలుపుకుంటే కాలిపోతుంది కదా అందుకని స్పూన్తో మొత్తంగా ఇలాగ నూనె అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా మొత్తం బియ్యపిండికి అంతా పట్టేలాగా ఈ వేడి వేడి నూనెను మొత్తం చేతులతో ఇలా బాగా రబ్ చేసుకోవాలండి ఇలా మనం రబ్ చేసుకునే దాన్ని బట్టే బాగా నిప్పట్లు వస్తాయి అన్నమాట ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్లు నేను ఒక గ్లాస్ ముందు వేసాను వేసి ఆ తర్వాత ఇలా చుట్టూతో ఉన్న పిండినంతా ఇలా మధ్యలోకి ఇలా అనేసుకొని స్పూన్తో మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట ఇదిగోండి ఇలాగా స్పూన్తో ఎందుకంటే చేతితో పెడితే కాలుతుంది కాబట్టి లేదంటే కాటన్ క్లాత్ పెట్టేసి క్లాత్ మీదగా కూడా మనము ఇదంతా కలిపేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా కలుపుకున్న తర్వాత మనకి నూనె నూనె మనం ఈ గోళంలో వేసేసుకుందాము కొంచెం సిమ్లో పెట్టేసుకోండి వదిలేస్తే మనం మిగతా ప్రాసెస్ ఈ పిండిని అంతా నీట్గా పీసుకెటానికి అంతా మనకి నూనె కాలిపోతుంది రెడీగా మనము నిప్పట్లు తొందరగానే చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పిండిని బాగా ఈ వేడి నీళ్ళు నూనె వీటన్నిటితోనూ బాగా రబ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా కొంచెంగా పిండి సపరేట్గా తీసుకొని వేడి నీళ్ళు మళ్ళీ కూడా కొంచెం వేడి నీళ్ళు మీరు వేడి నీళ్ళు ఇవి చూసుకుంటూ కలుపుకుంటూ చేయండి ఒకటే సరే పోయకండి మళ్ళీ పిండి మొత్తం మెత్తగా అయిపోతుందన్నమాట ఇదొక ఒక టిప్పు చెప్పకుండానే తెలియకుండానే ఇదొక టిప్ అనమాట మొత్తం పిండిని నీళ్లు పోసి ఇలా మెత్తగా కలుపుకోకూడదు ఎందుకంటే లాస్ట్ వరకు ఉండేపటికి ఆ బియ్య పిండి అంతా మెత్తగా నానిపోయి లాస్ట్లో అవి పూరీలాగా వస్తాయి నిప్పట్ల లాగా చెక్కలలాగా రావన్నమాట అందుకని ఇలా కొంచెం పిండి కొంచెం పిండి ఇలా తీసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీతో నీళ్లు వేడి నీళ్ళు కలుపుకుంటూ ఇలా మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పొడిపిండి ఉంది కదా ఇదే గులంలో పక్కన పొడిపిండి ఉంది కదా ఆ పిండిలోకి మనం నీళ్ళు ఇంక వెంటనే పోయకూడదు అనమాట మనకు కావాల్సినప్పుడు పిసుకోవడమే నీళ్ళు పోయి నీళ్లు వేసేసి నీట్గా కలుపుకోవడమే అనమాట నేను మాట్లాడుతూ మాట్లాడుతూ మా రాయలసీమ యాసలు మా ఆటలు కూడా భాషలు కూడా వస్తున్నాయి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా మనం నీళ్ళతో కలుపుకున్న ఈ పేస్ట్ని బాగా ఇలాగా చూసుకొని మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నిప్పట్లు వస్తే మిషన్ ఉంటుంది కదా దాని మీదకి ఇలాంటి ఒక కవర్ ఏదైనా రండి ఏదైనా మనకి సరుకులకి అట్లా వస్తాయి కదా అలాంటి కవర్కి రెండు వైపులా మనం ఆయిల్ పట్టించేయాలి ఆయిల్ పట్టించి ఇలా పూరి ప్రెజర్తో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కవర్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసి పూరి ప్రెజర్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి షేప్ కావాలి నీట్గా షేప్ ఉండాలి అంటే మన దగ్గర ఏదైనా ఒక ప్లేట్ ఉంటే రౌండ్గా ఉన్నది ఏదైనా బాక్స్ మూతలు ఉంటాయి కదండి దాంతో ఇట్లా ఒత్తేస్తే చుట్టూతో షేప్ వస్తుంది అదంతా అవసరం లేదు అనుకుంటే మీ ఇష్టం ఇప్పుడు ఇది గోలంలోకి వేసేసుకొని మీడియంలో వేయించుకోవాలి వీటిని ఎప్పుడు కూడా హైలో ఉండకూడదు అలాగని లోలో కూడా ఉండకూడదు మీడియంలో ఉండి వేయించుకోవాలి ఇప్పటి నుంచి నా వీడియోస్ అన్నీ వంటలు వస్తాయి ఫ్యాషన్ సంబంధించి వస్తాయి షాపింగ్ సంబంధించి ఉంటాయి రకరకాల వీడియోస్ మనం చేస్తున్నామండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఈ నిప్పట్లు ఉంది కదా వీటిని మెల్లగా స్లోగా అటు తిప్పుకుంటూ ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా మొత్తంగా ఇలా మెల్లిగా వేయించుకుంటే రెడీగా ఈ పిల్లలకి ఇష్టంగా తింటారండి పైగా మనకి రోజు ఏం స్నాక్స్ చేయాలని కూడా ఆలోచన లేదు చాలా ఇష్టంగా తింటారు మొత్తం బియ్య పిండే కాబట్టి ఎక్కడ మైదా కానీ ఏం వాడలేదు కాబట్టి హెల్దీ కూడా అంటే ఫ్రై మరీ హెల్దీ అంటారా ఏమో అది కాదులేండి చిన్న పిల్లలకి కొంచెం పర్వాలేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి